రాయలసీమలో జగన్ స్ట్రాటజీ పరిటాలపై భానుమతి పోటీ ఉమ్మడి అనంతపురం జిల్లాలో సమీకరణాలు మారుతున్నాయి ప్రధానంగా రాప్దాడు నియోజకవర్గంలో రాజకీయ వ్యూహాలు ఊహకందడం లేదు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్థానంలో ఈసారి వైసీపీ నుంచి మహిళా అభ్యర్థి బరిలో ఉంటారని జోరుగా ప్రచారం జరుగుతోంది ఆ ప్రచారానికి బలం చేకూరేలా రాప్దాడు నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్షా సమావేశంలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇన్ని రోజులు సైలెంట్ గా ఉన్న మద్దల చెరువు సూరి భార్య రాప్తాడు నియోజకవర్గ సమీక్షా సమావేశంలో ప్రత్యక్షం అవడంతో మరోసారి గంగుల భానుమతి యాక్టివ్ అవుతున్నారా అన్న చర్చ మొదలైంది రాజకీయాలకు దాదాపుగా గుడ్ బై చెప్పిన గంగుల భానుమతి ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రోత్సాహంతోనే మరోసారి యాక్టివ్ అవుతున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది గంగుల భానుమతి మరోసారి పోటీ చేస్తారన్న ఊహాగానాలను కొట్టి పారేయలేమన్నట్లు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి రెండు వేల నాలుగు ఎన్నికలలో పెనుకొండ నియోజకవర్గం నుంచి పరిటాల రవీంద్రపై పోటీ చేసి ఓడిపోయారు గంగుల భానుమతి ఆ తర్వాత భానుమతి రాజకీయాలకు దాదాపుగా దూరంగానే ఉన్నారు ఉన్నట్టుండి రాప్తాడు నియోజకవర్గ సమీక్ష సమావేశంలో గంగుల భానుమతి ప్రత్యక్షమవడంతో మరోసారి పరిటాల కుటుంబంపై గంగుల భానుమతి పోటీ చేస్తారా అన్న ఊహాగానాలు జోరందుకున్నాయి గంగుల భానుమతిని రాప్తాడు నుంచి దించాలనుకుంటే ఎమ్మెల్యే తోపుదుర్తి రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారన్న చర్చ కూడా తెరపైకి వచ్చింది జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో సిట్టింగ్ ఎమ్మెల్యేకు గ్యాప్ పెరిగిందన్న ప్రచారానికి బలం చేకూరుస్తున్నాయి కొన్ని పరిణామాలు తనకు తెలియకుండా నియోజకవర్గంలో చాలా పనుల్లో ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకుంటున్నారన్న భావనలో ఉన్నారట ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఇటీవల కాలంలో నియోజకవర్గంలో చోటు చేసుకున్న కొన్ని పరిణామాలు ఎమ్మెల్యేకి అధికారులు సహకరించడం లేదన్న ప్రచారం దీనికి బలం చేకూరుస్తోంది గాయత్రి డైరీకి భూముల కేటాయింపు విషయం కూడా తోపుదుర్తికి తెలియకుండానే జరిగిందన్నది ఎమ్మెల్యే వర్గీయులు చెబుతున్న మాట ఇన్ఛార్జ్ మంత్రి జోక్యం ఎక్కువైందని ఎమ్మెల్యే తోపుదుర్తి కొంత కినుకు వహిస్తున్నట్లు నియోజకవర్గ నేతల్లో చర్చ జరుగుతోంది నియోజకవర్గంలో మంత్రి పెద్దిరెడ్డి జోక్యం చేసుకోవడంతో పాటు గంగుల భానుమతిని ప్రోత్సహిస్తున్నారన్న భావనతో ఉన్నారట రాప్తాడు ఎమ్మెల్యే ఒకవేళ భానుమతినే బరిలోకి దించాలనుకుంటే తోపుదుర్తికి అధిష్టానం ఎక్కడ అవకాశం ఇస్తుందన్న చర్చ కూడా జరుగుతోంది ఒకవేళ రాజకీయ సమీకరణాల్లో భాగంగా మార్పులు జరిగితే తూపుదుర్తిని పెనుకొండ నియోజకవర్గం నుంచి దించొచ్చన్న చర్చ నడుస్తోంది పెనుకొండ ఎమ్మెల్యే శంకరనారాయణపై సొంత పార్టీలోనే తీవ్ర వ్యతిరేకత ఉంది ఆయనకు టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఓడిస్తామని కొందరు నేతలు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు ముఖ్యంగా రెడ్డి సామాజిక వర్గం శంకరనారాయణపై బాగా అసంతృప్తితో ఉంది ఇలాంటి సమయంలో పెనుకొండకు తోపుదుర్తి రెడ్డి అయితే బెటర్ అన్న ఆలోచన వైసీపీ అధిష్టానం చేస్తున్నట్లు తెలుస్తోంది అదే సమయంలో అనంతపురం లేదా హిందూపురం ఎంపీగా పోటీ చేయించే అవకాశం కూడా ఉందన్న మాట వినిపిస్తోంది ఊహాగానాలు చర్చలు ఎలా ఉన్నా ఎమ్మెల్యే తూపుదుర్తి రెడ్డి మనసులో ఏముంది చివరికి ఏం జరగబోతుందన్న ఉత్కంఠ అయితే పెరుగుతోంది